మనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా నిన్ను చూడాలని మనకి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవుడు మనకు తోడుగా రావాలంటే, దేవుడు మనకు తోడుగా రావాలంటే సహజంగా మానవ జీవితంలో దేవుని తోడు వచ్చినప్పుడు మన జీవితాల్లో మనకి ఏది కూడా తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2:7 రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకేది కూడా తక్కువ కాదు అని. కనుక ఉదయాన్నే మనం లేచి మలుకునే రాత్రి నిద్రపోయేంత వరకు కూడా
ఎవరైతే దేవుని యొక్క తోడును కలిగి ఉంటారో వారి జీవితంలో సమాధానము సమృద్ధి సంతోషము ఏది కూడా తక్కువ కాదు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము సాత్వికము మంచితనము విశ్వాసము ఆత్మఫలం ఏది కూడా మనకు తక్కువ కాదు సహజంగా ఈ లోకంలో ఎవరు మనకు తోడుగా ఉన్నా ఏదో ఒకటి మన జీవితాల్లో కొదువుగా కనబడుతూ ఉంటుంది కొరతగా కనబడుతూ ఉంటుంది మరి ఇది లేమిగా కనబడుతూ ఉంటుంది ఎందుకు నా జీవితం వ్యర్థం అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరు బ్రతుకులు అయితే దేవుడు తోడుగా కలిగి జీవిస్తారో వారు ఈ భూమి మీద ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఈ క్రైస్తవ జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలి అంటే దేవుడు మనకు ఎలా తోడుగా వస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి మనం ఏ పనులు చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడో నేర్చుకోవాలి మనం ఎలా ప్రవర్తిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మనం నేర్చుకోవాలి మనం ఎలా ఆలోచన చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడో నేర్చుకోవాలి మనం ఎలా మాట్లాడితే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మనం నేర్చుకోవాలి ఎలా మనము ఈ లోకంలో జీవిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మనం నేర్చుకోవాలి ఇది గనుక మనం నేర్చుకోగలిగినట్లయితే మన జీవితంలో మనం అన్ని కూడా సాధించినట్లే ఇది గనుక మనము నేర్చుకోగలిగినట్లయితే ఈ భూమి మీద ఒక అద్భుతమైన జీవితాన్ని నువ్వు దేవుని కొరకు జీవించగలుగుతావు దేవునికి తోడు లేకుండా ఈ భూమి మీద ఎవరూ కూడా దేవుని కొరకు బ్రతకలేరు అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పాడు ఇగా సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అని ఆయన వాగ్దానం చేశాడు కనుక మనం ఇక మన మూలపితుడైనటువంటి అబ్రహామును గనుక మనం చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి మరి ఆ యొక్క అబిమెలెకు రాజు చూడగలిగాడు అదే రీతిగా అతనికి శనాధిపతి అయినటువంటి పీకోలు చూడగలిగాడు మరి అదే రీతిగా అబ్రహాము దగ్గర పనిచేస్తున్నటువంటి దాసుడు ఎలియాజరు కూడా మరి అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా చూడగలిగాడు అలాగే ఏతు కుమారులు శత్రువులు అయినటువంటి ఏతు కుమారులు కూడా అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నట్టుగా చూడగలిగారు కాబట్టి అబ్రహాము జీవితంలో అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడని మనుషులు చూడటం మాత్రమే కాదు కానీ అబ్రహాము కూడా అన్నాడు నేను యవని సన్నిధిని జీవిస్తున్నాను అన్నాడు తన జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి అబ్రహాముకు తెలుసు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించాడు అబ్రహాముకు దేవుడు తోడుగా ఉండటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటో అని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే మరి జీవం కలిగినటువంటి దేవుడు తోడుగా ఉన్నటువంటి దేవుడు తన వాక్కు ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు చూద్దాం శ్రద్ధ కలిగి మరి అబ్రహాము జీవితంలో దేవుడు తోడుగా ఉండటానికి అబ్రహాము చేసినటువంటి పని ఏమిటో ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఆదికాండము 26:5 ఈ ఆలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా యొక్క ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకునినని చెప్పాను అబ్రహాము జీవితంలో దేవుడు తోడుగా ఉండటానికి గల కారణం ఏమిటయ్యానంటే అబ్రహాము దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క ఆజ్ఞలను గైకున్నాడు అబ్రహాము మాట్లాడేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు అబ్రహాము చూసేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు అబ్రహాము ఆలోచన చేసేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు అబ్రహాము తన జీవితంలో జీవించేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాడు కనుక మరి తన యొక్క హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలను భద్రపరుచుకున్నాడు కనుక అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు నీ జీవితంలో ఉదయం లేచింది మలుకుని రాత్రి నిద్రపోయేంత వరకు కూడా దేవుడు తోడుగా ఉండాలి అనంటే నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే దేవుడు నీకు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆజ్ఞలను గైకుంటం కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే నీ జీవితానికి దేవుడు తోడుగా ఉంటాడు చూడండి చాలామందికి మరి పిల్లలకు అమ్మ తోడుగా ఉంటుంది నాన్న తోడుగా ఉంటారు ఈ లోకంలో ఉన్న స్నేహితులు తోడుగా ఉంటారు ఏ మనుషుడు తోడుగా ఉన్నా కానీ మనకున్న సంపూర్ణమైన అవసరతను వాళ్ళు తీర్చలేరు కానీ ఏ మనిషికి అయితే దేవుడు తోడుగా ఉంటాడో ఆ మనిషికి కావలసిన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు కనుక నీ జీవితంలో ఉదయాన్నే లేచినప్పుడు నువ్వేమి చేయాలి అని అంటే దేవా ఈ దినాన నువ్వు నాకు తోడుగా ఉండేటట్లుగా నీ ఆజ్ఞలు పాటించే జ్ఞానాన్ని నాకు ఇవ్వయా ఈరోజు నువ్వు నాకు తోడుగా ఉండేటట్లుగా నీ ఆజ్ఞల ప్రకారం జీవించే కృప నాకు అనుగ్రహించునాయన అని నువ్వే కూర్చావున లేచి ప్రార్థన చేసుకునగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినమంతా కూడా నీకు తోడుగా ఉంటాడు
చాలా మంది దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటారు కానీ వారు మాట్లాడేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించరు ఎవరిని శారాయినా సరే నోరు జారిపోయిందేమో గానీ అబ్రహాము మట్టుకు తన నోటిని ఏమాత్రం కూడా జారలేదు ఎవరిని అబ్రహాము మట్టుకు తన నోటితో కూడా అబ్రహాము పాపము చేయలేదు నా ఉసురు నీకు తగులును గాక అని చెప్పి శారాయినా గాని మాట్లాడింది గానీ దేవుడే న్యాయం తీర్చును గాక అని శారాయినా గాని మాట్లాడింది గానీ అబ్రహాము ఎవరిని ఆగర విషయంలో శారాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అబ్రహాము తను మాట్లాడేటప్పుడు తన నోటిలో దేవుని ఆజ్ఞలు ఉంచుకున్నాడు గనుక తన నోటిలో నుంచి భూతులైనా కానీ పోకిరి మాటలైనా కానీ వ్యర్థమైన మాటలైనా కానీ చెడ్డ మాటలైనా కానీ అబ్రహాము పలకలేదు అబ్రహాము పలికేటప్పుడు తన నోటికి దేవుని ఆజ్ఞను ఉంచుకున్నాడు అబ్రహాము చూసేటప్పుడు తన కనులతో నిబంధన చేసుకున్నాడు దేవుని ఆజ్ఞలను పాటించాడు కనుక అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే మొదటగా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి ఎవండి ఏబు భక్తుడు కూడా దేవుడు తోడుగా ఉండగల కారణం ఏమిటి అంటే ఏబు కూడా దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు తను చూసేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు చూడండి ఏబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నేను నా కనులతో నిబంధన చేసుకుంటిని కన్యకును నిన్ను ఎలాగూ చూచుదును అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలములనున్న సర్వశక్తుని స్వాస్యం ఏమగును అంటున్నాడు ఏబు భక్తుడు అంటే ఏబు యొక్క చూపుల్లో కూడా ఏముందని అంటే దేవుని యొక్క ఆజ్ఞ అనేది ఉంది కనుక ఏబు చూసేటప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాడు కనుక ఏబు భక్తుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని మందిరానికి వెళ్తున్న నీ జీవితంలో దేవుని వాక్యాన్ని చదువుతున్న నీ జీవితంలో మరి దేవుని పాటలు పాడుతున్న నీ జీవితంలో మరి దేవుని యొక్క ఎవని సన్నిధిని ప్రేమించే నీ జీవితంలో మరి దేవుడు తోడుగా ఉండేటట్లుగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించగలుగుతున్నావా టీవీలో వచ్చేటువంటి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేనాయనా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఏమండి మరి ఆ సినిమాలు నాటకాలు ఆ భూత చిత్రాలు చూడటం నువ్వు మానేశావా కనుక ఏబు భక్తుడు అంటున్నాడు అయ్యా మరి నేను వ్యర్థమైన వాటిని చూడకున్నట్లుగా నా కళ్ళు త్రిప్పివేనాయనా అంటున్నాడు ఏమండి మరి దావీదు భక్తుడు అలాంటి ప్రార్థన చేశాడు అలాగనే ఇక్కడ ఏబు కూడా పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటున్నాడు కనుక ఏబు భక్తుడు కూడా చాలా చక్కగా మరి దేవుని ఆజ్ఞలను పాటించాడు గనుక ఏబు భక్తుడికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ జీవితంలో నువ్వు చేయాల్సిన మొదటి పని ఏమిటి అంటే ఆజ్ఞలను గైకొనటము నీ జీవితంలో ఎప్పుడైతే ఆజ్ఞలు గైకొనటం నువ్వు ప్రారంభం చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడయుండి సహాయం చేయటం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలు గైకొంటూ నువ్వు ప్రారంభం చేస్తావో దేవుని యొక్క ఆత్మ నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభం చేస్తుంది ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలను గైకుంటావో దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరచడం ప్రారంభం చేస్తుంది కనుక చాలామంది దేవుడు తోడయుండాలని కోరుకుంటున్నారు కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించలేకపోతున్నారు కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని పరీక్షించుకుని ఇప్పటి నుంచైనా నేను దేవుని ఆజ్ఞలు గైకొనాలి ఇక నేను ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికితే అంతకాలం దేవుని ఆజ్ఞలు గైకొనాలి అని ఒక మంచి తీర్మానాన్ని ఒక మంచి నిబంధనను కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఈ దినము నుండి ఈ క్షణము నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడయుండి నీకు సహాయం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడయుండి నీ కొరకు ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మనము దీనులమై ఉండాలి ఏ వ్యక్తి అయితే దీనుడుగా ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడు చూడండి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను దేవుని యొక్క దూత ఇక్కడ మరియతో మాట్లాడుతుంది దేవుడు నీకు తోడై ఉన్నాడు అని కనుక మరియకు దేవుడు తోడుగా ఉండగల కారణం ఏమిటంటే మరియ దీనురాలు లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను
కనుక మరియా హృదయంలో దీనురాలుగా ఉంది కనుక మరియా హృదయంలో తను దేవుని ఎదుట తగ్గించుకుంటుంది కనుక మరియకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మనము జీవితాల్లో కూడా ఒక దీన మనసును కలిగి దీన హృదయాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనకు తోడై ఉంటాడు మన జీవిత దినాలన్నీ కూడా దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏమి నేర్చుకోవాలి అంటే దీనత్వాన్ని మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో తగ్గించుకునేటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి మరి ఆ దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంది గనుక ఎవరిని మరి మరియకు దేవుడు తోడుగా ఉన్నాడు మరి నీవు కూడా దేవుని సన్నిధిలో తగ్గింపును నేర్చుకోగలుగుతున్నావా ఎవరిని ఆయనక చెప్పుల వారను ఇప్పటికైనా గాని యోగ్యుడను కాను అని చెప్పి ఇక యోహాను బాప్తిస్తు యోహాను తగ్గించుకున్నాడు గనుక ప్రభు యొక్క హస్తము తనకు తోడుగా ఉంది అయ్యా నేను దీనుడను దరిద్రుడను అని చెప్పి దావీదు ప్రార్థన చేశాడు గనుక దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ భక్తుడైతే తమను తాము తగ్గించుకున్నారో దేవుడు వారికి తోడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం కాబట్టి నీ ప్రతి అవసరత విషయంలో కన్నెలతో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు ఆయన ఎవరికి తోడుగా ఉంటాడంటే దీనులకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు వారి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం మానేసినప్పుడు ఏమండి దేవుడు అంటున్నాడు నేను మీతో పాటు రాను అన్నాడు ఆయన మీతో పాటు నేను రాలేను మీకు నేను తోడుగా ఉండలేను అన్నాడు ఆ అరణ్యంలో అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమి చేశారంటే వారి ఆభరణాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుని కన్నెలతో ప్రార్థన చేయటను బట్టి ఎవరిని మరలా దేవుడు అన్నాడు మీతో కూడా నేను వస్తాను అన్నాడు కాబట్టి దేవుడు మనకు తోడుగా రావాలి అంటే మనల్ని మనం తగ్గించుకుని కన్నెలతో ప్రార్థన చేయటం మనం నేర్చుకోగలిగినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా తోడుగా వస్తాడు కనుక ఎవరిని నా జీవితంలో కూడా ఎప్పుడు కూడా దేవుని తోడు కోసం నేను కన్నెలతో ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఎవరిని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఏకూని ఆయన అరణ్యానికి వెళ్ళి ఆయన కన్నెలతో ప్రార్థన చేశాడు సాయంకాలం అయిన ఒలివల కొండకి వెళ్ళి ఆయన కన్నెలతో ప్రార్థన చేశాడు ఎవరిని ఆయన అలా దీనుడిగా మారిపోయి కన్నెలతో ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు మన జీవితాల్లో కూడా దేవుడు తోడుగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుని కన్నెలతో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నెలతో ప్రార్థన చేసేవారిగా ఉంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు తోడుగా ఉంటాడు చాలామంది దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటారు కానీ దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకోరు పశ్చాత్తాపడరు పాపాలు విడిచిపెట్టరు దేవుడికి అనుకూలంగా బ్రతకాలని చెప్పేవారు కోరుకోరు గనుక వారి జీవితాలలో దేవుడు వారికి తోడుగా ఉండలేకపోతున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు చూడండి దేవుని యొక్క వాక్యములో నుంచి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము 32వ వచనం యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును కనుక ఎవరైతే యథార్థత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే యథార్థంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు మరి నీ జీవితంలో దేవుని దగ్గర యథార్థంగానే ఉన్నావా ఏబు భక్తుడు కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడా అంటే యథార్థంగా ఉన్నాడు కనుక యథార్థవంతులైనటువంటి ఏబుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అదే రీతిగా ఆశ కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినంత కాలం కూడా దేవుడు తోడై ఉండి ఆశను బలపరిచాడు నువ్వు ఎలాంటి సమస్య గుండా వెళ్తున్నా ఎలాంటి శోధన గుండా వెళ్తున్నా ఎలాంటి అనారోగ్యం గుండా వెళ్తున్నా ఎలాంటి బాధ గుండాను వెళుతున్నా దేవుని సన్నిధిలో యథార్థంగా కనుక నువ్వు ప్రార్థన చేసి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుని దగ్గర యథార్థంగా నీ బాధ అంతా కూడా చెప్పుకుని దేవుని యొక్క సహాయం కొరకు కనుక నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు నీ ఆపదలన్నింటిలో నుంచి కూడా ఆయన విడిపిస్తాడు నీ శోధనలన్నింటిలో నుంచి కూడా ఆయనను తప్పిస్తాడు ఆయన నీకున్నటువంటి బలహీనతలన్నింటిలో నుంచి కూడా ఆయనకు విడుదల దయచేస్తాడు కనుక ఈ దినమందు మరి దేవుడు తోడై ఉండేటట్లుగా బ్రతకాలని ఒక నిబంధన చేసుకో ఆనాడు భక్తులు మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించారు కనుక వారికి దేవుడు తోడుగా ఉన్నాడు వారు దేవుని సన్నిధిలో దీనులుగా మారారు కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నాడు
మరి వారు దేవుని దృష్టిలో యథార్థంగా వారు జీవించారు కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక నీ జీవితంలో నువ్వు ఏమి నేర్పించాలయ్యానంటే నీ తరానికి ఏమని దేవుడు తోడుగా ఉండేటువంటి విధానాన్ని నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏమని రాబోయే మన తరానికి మనం ఏమి నేర్పించాలంటే దేవుడు ఎలా తోడై ఉండి సహాయం చేస్తాడో మన తరానికి మనం నేర్పించగలిగినటువంటి వారమై ఉండాలి దేవుడు తోడుగా ఉంటే ఎంత ఆత్మీయంగా ఒక వ్యక్తి జీవించవచ్చో మనం నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీ జీవితంలో నుంచి ఏమి నేర్చుకోగలుగుతున్నారు దేవుడు తోడును నీ జీవితంలో చూడగలుగుతున్నారా దేవుని నడనను నీ జీవితంలో చూడగలుగుతున్నారా దేవుని యొక్క సన్నిధిని నీ జీవితంలో గుర్తించగలుగుతున్నారా ఒకసారి ఆలోచించి పరీక్షించుకో ఒకవేళ దేవుని యొక్క తోడు గనుక నీ జీవితంలో లేకపోయినట్లయితే దేవుని దగ్గర పశ్చాత్తాపడు అయ్యా నీవే నాకు కావాలయ్యా నీ తోడు నాకు ఉండాలయ్యా నీ నీడ నాకు ఉండాలయ్యా అని దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకో నా జీవితంలో కూడా సేవ పరిచర్య చేస్తున్నప్పుడు నాకు ఎదురైనటువంటి ఆటంకాలను బట్టి అభ్యంతరాలను బట్టి ఈ సేవ నేను చేయలేనేమో ఇక ఈ సేవ విడిచిపెట్టి వెళ్ళిపోదామేమో ఈ సేవకు నేను పనికిరానేమోనని చెప్పి నాకు నిరుత్సాహం కలిగినప్పుడు ఒక రాత్రి వేళ దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభం చేశాను ప్రభా నువ్వు నాతో మాట్లాడాలయ్యా నాకు తోడుగా ఉంటే నాకు ఒక సూచన చూపించయ్యా అని నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఆ దినాల్లో ఒక తాటాకు మందిరంలో నేను ఉన్నాను ఎవరు కూడా అంత పెద్దగా విశ్వాసులు కూడా లేరు నా కోసం ప్రార్థన చేసేవారు కూడా అంత సపోర్ట్ చేసేవారు కూడా లేరు కానీ నేను ఆ తాటాకు మందిరంలో ఉండి ఆ కన్నెలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క రాత్రికాల సమయంలో ఇంచుమించు పన్నెండు అయిపోయింది దేవుని యొక్క మాట నాకు వినబట్టలేదు ఒంటి గంట అయింది దేవుని మాట నాకు వినబట్టలేదు ఏమండి రెండవుతుంది దేవుని మాట నాకు వినబట్టలేదు అయినప్పటికీ కూడా ఆ మోకాళ్ళ మీదనే ఉండి ఆ కన్నెలతో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అయ్యా నువ్వు నాకు తోడై ఉంటే నాకు ఒక సూచన చూపించనైనా లేదా నేను వేరే మార్గానికి వెళ్ళాలనుకుంటే ఆ మార్గమైనా నాకు తెలియచే ప్రభువా అని నేను దేవుణ్ణి అలాగే నేను అడుగుతూ ఉన్నాను అలాగే అడుగుతుంటే సమయం అయిపోతూ ఉంది ఏమండి అయితే ఆ యొక్క కళ్ళు మూసుకుని ఉన్నాను దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఆ టైంలో దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు ఒక ఎత్తైనటువంటి మరి పర్వతాన్ని ఆ దర్శనంలో దేవుడు నాకు చూపించాడు నేనేమో నేల మీద ఉన్నాను ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి ఆయన నా చేపట్టుకుని ఆ ఎత్తైనటువంటి కొండపైకి ఆయన నన్ను తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఆ తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు నేను అలాగే ఆ దర్శనాన్ని నేను చూస్తున్నాను ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ కొండపైన ఒక స్క్రీన్ కనపడుతూ ఉంది ఆ స్క్రీన్ మీద ఆ యొక్క తెర మీద ఇలాగూ రాయబడి ఉంది నేను నీకు తోడై ఉన్నాను అని కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క దర్శనము ఆ యొక్క సూచన నాకు వచ్చిందో మళ్ళా నేను తిరిగి ధైర్యపరచబడ్డాను దేవుడు నాతో మాట్లాడిన మాటను బట్టి మళ్ళా నేను దేవుని సన్నిధిలో మళ్ళా మొక్కరించి దేవుని స్తుతించి ఇక పరిచర్యను కొనసాగించగలిగాను కాబట్టి కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో దేవుడు మనకు దూరం అయిపోయాడేమో ఇక దేవుడు మనకు సహాయం చేయడేమో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం పరిస్థితి ఎలాంటిది అయినప్పటికీ కూడా ఆయన మనకు తోడుగానే ఉంటాడు పరిస్థితి ఎలాంటిది అయినప్పటికీ కూడా ఆయన మనకు నీడగానే ఉంటాడు ఇక సమాప్తి వరకు కూడా సదాకాలం తోడై ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు కనుక ఆయన మాట నమ్మదగినటువంటిది కాబట్టి ప్రభువా నువ్వు నాకు తోడై ఉన్నావని నమ్ముతున్నానయ్యా అని నువ్వు దేవుణ్ణి స్తుతించి చూడు ఎవరిని దేవుడు తోడై ఉన్నాడని నమ్మి నువ్వు దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించు దేవుడు తోడై ఉన్నాడని చెప్పి విశ్వాసంతో నువ్వు అడుగులు ముందుకి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు నీ కోసం అద్భుతమైనటువంటి మార్గాలు తెరవబోతున్నాడు నీ జీవితం ద్వారా అనేక మందికి దేవుడు మేలు చేయబోతున్నాడు కనుక ఆనాడు ఏమని మన పితరులకు దేవుడు తోడుగా ఉండటమే కాదు కానీ ఆయన మనకు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు అంత మాత్రమే కాదు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మన బిడ్డలకు కూడా దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి మన జీవితాలలో మన బిడ్డలకు ఇచ్చేటువంటి విలువైన ఆశీర్వాదం ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క తోడు అబ్రహాముకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఇస్సాకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు దావీదుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు సొలొమోనుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు ఏమని యేసుక్రీస్తు ప్రభువారికి తోడుగా ఉన్న దేవుడు ఆయన శిష్యులకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు
కాబట్టి మన జీవితాల్లో మనం ఇచ్చే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుడు తోడు మాత్రమే మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు మనం దేవుని యొక్క దృష్టికి దీనులుగా ఉన్నప్పుడు మనం దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉన్నప్పుడు మనము కూడా ఎవరిని దేవుడు తోడుగా ఉంటూ మనం చూడగలుగుతాం అంత మాత్రమే కాదు మన బిడలకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు మనకి తరానికి మనం గొప్ప ఆశీర్వాద కారకులుగా ఉంటామని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఉదయాన్నే లేచినప్పుడు చాలా మంది ప్రార్థన చేసుకుంటారు దేవా నాకు తోడుగా ఉండు అని చెప్పి ఎవరిని మరి ఇక దినమున ఏమి జరిగినా సరే ఇక ఈ ఎవరిని వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరిని దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటారు కానీ నీ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడో లేదో ఒకసారి పరిశీలన చేసుకో పరీక్షించుకో నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో ఒకవేళ దేవుడు గనుక తోడుగా లేడని నువ్వు గుర్తించినట్లయితే కన్నీళ్లతో దేవుణ్ణి బ్రతిమలాడుకో ఖచ్చితంగా ఆయన నీకు తోడుగా వస్తాడు కన్నీళ్లతో తమను తాము ఎవరైతే తగ్గించుకుని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంటారో దేవుడు వారికి ఖచ్చితంగా తోడుగా ఉంటాడు కనుక మన దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక కనికరం కలిగిన వాడు గనుక దయ కలిగిన వాడు గనుక ఆయన మనకి ఎప్పుడు కూడా తోడుగానే ఉండాలని కోరుకుంటున్నాడు కనుక నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకుంటావా దేవునికి నీ హృదయాన్ని అర్పించుకుంటావా ఎవరిని దేవ దేవునితో పాటు కలిసి సాగిపోవటానికి ఆయన తోడు కొరకు నిన్ను నీవు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభు కొరకు నువ్వు జీవిస్తావా పరిశీలన చేసుకోండి పరీక్షించుకోండి ప్రార్థన చేసుకుందాం మీకోసం ప్రార్థన చేస్తున్నాను ప్రేమ కలిగినటువంటి మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ యొక్క వర్తమానాన్ని ఎంతమంది బిడ్డలైతే నాయన ఇప్పుడు చూస్తున్నారో వారందరికీ మీరు తోడయ్యమని ప్రార్థన చేస్తున్నాను నాయన నా ప్రభా ఇదిగో నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా నీ ఆజ్ఞలు పాటించిన అబ్రహాముకు తోడుగా ఉన్నారు నాయన నీ సన్నిధిలో దీనులుగా తగ్గించుకున్న అయ్యా మరేకు మీరు తోడుగా ఉన్నారు అలాగనే నా ప్రభా యథార్థంగా ఉన్నటువంటి ఏబుకు మీరు తోడుగా ఉన్నారు ప్రభా ఆ యొక్క గుణ లక్షణాలు మాకు కూడా మీరు దయచేయమని నాయన నీ బిడ్డలందరికీ మీరే తోడు నీడగా ఉండి నడిపిస్తున్నారని నమ్ముతూ యేసు శక్తిగల నామమున మిక్కిలివనియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ ప్రార్థనా కొడుకులో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.